హలో అండి, ఆర్డర్ డిస్పాచెస్ అనేవి ఏవి ఆగట్లేదండి. ట్రై చేస్తున్నాము, మ్యాక్సిమం చేస్తున్న కొద్దీ, అంటే హెవీ ఆర్డర్స్ ఉంటున్నాయి కదా మన దగ్గర, ఏంటంటే చెక్ చేశాకే చేయడం జరుగుతుంది. చెక్ చేయకుండా చేయడం అయితే ఫటాఫట్ పెట్టేసేయచ్చు రాసి, కానీ ప్రతీదీ చెక్ చేసి చేస్తున్నాం కాబట్టి డైలీ మీరు చూస్తున్నారు 200+ డిస్పాచ్ చేస్తున్నారు. అయినా సరే ఇంకా అలాగే ఉంటూ ఉన్నాయి, చేస్తున్నారు, ఏమీ ఆగట్లేదు. సో చెక్ చేయండి, అన్నీ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ పార్సల్స్ చేసి పెట్టేస్తున్నారు, కొరియర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి బ్యాగులలో పెట్టేసుకున్నారు. సో చేస్తూనే ఉన్నారండి, కొంచెం టైం ఇవ్వండి. అండ్ 1 మంత్ మనం టైం చెప్పి ఆర్డర్స్ తీసుకున్నాం కదా, అవి వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తున్నారండి, అవన్నీ డిస్పాచ్ అవుతున్నాయి, క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు. నేను మొన్నే చెప్పాను డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి అని, అవన్నీ డిస్పాచ్ అవుతున్నాయండి. డ్రెస్సెస్ రెడీ అయ్యి కూడా ఉన్నాయి. సో చూడండి, ఈ డ్రెస్సెస్ రెడీ అయ్యి కూడా ఉన్నాయి, ఆ బ్లూ డ్రెస్సెస్ అవన్నీ రెడీ అయిపోయాయి, చాలా వరకు రెడీ అయిపోయాయి. సో 1 బై 1 చేయాలి కదా, చెక్ చేసి చేస్తున్నారు. నేను 1 మంత్ టైం అడిగాను, ఆ 1 మంత్ వరకు నేను ఎట్టి పరిస్థితులలో చేపించేస్తాను. సో ఇవి కూడా చేస్తూనే ఉన్నారు చూడండి, ప్రతిదీ చెకింగ్ చేయాలి, రాసుకోవాలి, చేయాలి. ఈ డ్రెస్సెస్ రెడీ అయ్యాయి, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్ రెడీ అయ్యాయి, అవి డిస్పాచెస్ అనేది చేస్తున్నారు. లెహెంగాస్ రెడీ అయ్యాయి, దుపట్టాస్ జిగ్జాగ్ చేయడం జరిగింది. అండ్ లెహెంగాస్ ఫోల్డింగ్ రెడీ అయ్యాయి, బట్ ఫోల్డింగ్ అయిపోతే అవి కూడా డిస్పాచ్ అవుతాయి, ఇంకా ఫోల్డింగ్ అవ్వలేదు. అండ్ ఈ 2 కలర్స్ లెహెంగాస్ ఒకటి పెండింగ్ ఉంది, 2 కలర్ లెహెంగాస్ కటింగ్ అయింది బట్ స్టిచ్చింగ్ అవ్వలేదు. ఫస్ట్ టైం తీసుకున్నామండి, సెకండ్ టైం తీసుకున్నవి కాదు, ఫస్ట్ టైం తీసుకున్నాం కదా, ఆర్డర్స్ చాలా. సో అవి అన్నమాట. నాకైతే 11th వరకు టైం ఉందండి, మేము చెప్పిన టైం వరకు, ఇంకా 11th వరకు ఉంటుంది కదా, బట్ అంతవరకు కూడా కాకుండానే చూస్తున్నాము, అన్నీ చేపిస్తున్నాము. క్యాన్సిలేషన్ అయితే ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిలేషన్ ఉండదు, బికాస్ ప్రతి ఐటెం తీసుకొచ్చి మేము కటింగ్ చేసుకొని ఎవరికి వాళ్ళు సైజ్ తీసేసుకొని, ఇవి కటింగ్స్ అండి, ఇప్పుడు సైజ్ ఇగో 40 సైజులో కటింగ్, ఇవి కటింగ్ చేయించేసుకొని అన్నీ చేసుకొని క్యాన్సిలేషన్ అంటే మేము ఆల్రెడీ ముందు చెప్పాము, చెప్పి ఈ ఫలానా ఈ ఒక్కసారి కండి, ప్రతిసారి అలా ఉండదు, ఈ ఒక్కసారి మనకు యానివర్సరీ ఉంది కాబట్టి అలా అనమాట. ఎట్టి పరిస్థితులు దానికి బదులు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే యుఎస్ వెళ్ళిపోతున్నాము అనేసి కారణం చెప్పినట్టుగా చెప్పి క్యాన్సిల్ చేయించుకుంటున్నారు కొంతమంది. సో ఎవరిది క్యాన్సిల్ అవ్వదు, ఎవరిది క్యాన్సిలేషన్ చెయ్యము, క్లియర్గా చెప్పాము, ఈ ఒక్కసారికి నాకు టైం ఇవ్వండి, 9 డేస్ ఆర్డర్స్ మేము ఎలా క్యాన్సిల్ చేస్తాను చెప్పండి, ఇప్పుడు ఇందులో మీ పీస్ ఎక్కడుంది, అలా క్యాన్సిలేషన్ జరగదు. ఓకేనా, క్యాన్సిలేషన్ అనేది జరగవు, నేను చెప్పిన టైంలోపు నేను డిస్పాచ్ చేసే బాధ్యత నాది. వర్క్ అనేది డే అండ్ నైట్ ఖచ్చితంగా జరుగుతుందండి, చాలా వర్క్ జరుగుతుంది ఇక్కడ, హెవీగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హెవీ ఆర్డర్స్ ఉన్నాయి, బట్ అన్నీ అనుకున్న టైంలో రీచ్ చేయించడానికే చేస్తున్నాము. సో మమ్మల్ని కూడా అర్థం చేసుకొని, ఇవి రెడీ టు డిస్పాచ్ కాదు, కస్టమైజేషన్ కాబట్టి మాకు కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. ఓకేనా, ఈ ప్రైజెస్కి మేము చేసి మీకు ఎలా మేము సహకరిస్తున్నామో మీరు కూడా అలాగే సహకరించాలి. అది ఒక్కసారికి, నెక్స్ట్ టైం నుంచి కామన్గా ఉంటుంది, ఈ ఒక్కసారికి మాత్రము 1 మంత్ టైం ఖచ్చితంగా ఉంటుంది. ఆగస్ట్ 11th తర్వాత అడగండి, మా డ్రెస్ ఏంటి మేడం అవ్వలేదని, అప్పుడు ఆన్సర్ చేయడం ఉంటుంది. ఓకేనా, ఆగస్ట్ 11th వరకు మాకు టైం ఉంది, బట్ నేను ఆగస్ట్ 4th 5th వరకే మొత్తం కంప్లీట్ చేయించడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్ 1st వరకే అనుకున్నాను, చూద్దాం ఏమవుతుందో, 4th 5th వరకు అనుకుంటున్నాను, బట్ నేను మీకు ఇంకా ఎక్స్టెండ్ చేసి మరీ టైం చెప్పడం జరిగింది. ఓకే, లెహెంగాస్ కూడా చూడండి, అన్నీ స్టిచ్చింగ్ అవుతూనే ఉన్నాయి. సో లెహెంగా స్టిచ్చింగ్ ఈ కలర్ కూడా అవుతుంది, కొంచెం ప్రెజర్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, నేను ఇచ్చిన టైం ఇచ్చినట్టుగా డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది.